రెండు వేల పదిహేడులో డీలో అయిన నాకు ఆ తర్వాత సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు ఆ పెట్టుకున్న సందర్భంలో ఆ తర్వాత అనేక సిటీస్లో షూటింగ్లు పేరు చెప్పి అవుట్డోర్లకి వెళ్ళిన ప్రతి సందర్భాల్లో నన్ను లైంగికంగా వేధించాడు అనే ఒక అమ్మాయి ఆరోపణ చేస్తుంది రైట్ సార్ ఇది చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అంశము మనకు విజువల్గా కనిపిస్తుందంటే మనం విన్నప్పటి నుంచి ఏంటంటే ఏజ్ కాంప్లైంట్ దర్శ నుంచి వింటున్నాం పోలీస్ కాంప్లైంట్ నుంచి ఉంటున్నాం ఈ యాంగిల్లోనూ ఈ విధంగా కొంత చర్చ జరగాలి తర్వాత అసలు ఈ టాపిక్ అంటే కౌచ్ కాస్టింగ్ కౌచ్ ఇది ఏమిటి అనేది చాలా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చే మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా కాంప్లైంట్ కాంప్లైంట్ అనేది మన చట్టాల తీరు ప్రకారం ఎవరైనా సరే మనం వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తగ్గటువంటి సర్కస్టెన్షన్స్ కనిపిస్తే కొంచెం ఎవిడెన్స్ కనిపిస్తే అది కంప్లైంట్ ఎఫ్ఐఆర్గా నమోదంటే కేసుగా అవకాశాలు ఉన్నాయి ఇంకా లోతులకు వెళ్తే ఆ సాక్ష్యం నిలబడుతుందా నిజమా అబద్ధం అనేది విచారణ దశల దర్యాప్తు దశలో తేలుతుంది ఆ తర్వాత నిజమైతే పనిష్మెంట్ ఉంటుంది ఇదంతా ఒక ఎత్తు అయితే మరి అసలు ఇది జరగడానికి కారణం ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ అయిందంటే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే అయితే మనం నేను ఆమె పేరు ప్రస్తావించదలుచుకోలేదు సో వాటి మనం మాట్లాడుతున్నప్పుడు నేనైతే ఎక్స్ అని చెప్తాను అమ్మాయి పేరు అమ్మాయి పేరు మనం ఎక్కడ నేను అదే చెప్తున్నాను కంప్లైంట్ అయితే ఇచ్చింది కాబట్టి దాని ఉంటే ఆధారాలు కానీ దగ్గర వృత్తి ఇతృత్తాంతం కూడా ఫిర్యాదు స్వీకరించినటువంటి సదరు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మింది సర్క్మస్టెన్సీ సబ్మిట్ చేసింది దాంట్లో కూడా బే మనకు తెలిసింది చట్ట ప్రాసెస్ బెయిలు నాన్ బెయిలబుల్ స్టేషన్ బెయిలబుల్ ఇవన్నీ ఉంటాయి ఏదైతే బే నాన్ బెయిలబుల్ అంటే క్రైమ్ శిక్షించదగిన నేరంగా భావించింది కాబట్టి జానీ గారిని అరెస్ట్ చేయడం కస్టడీ తీసుకున్నాను కూడా తెలుస్తూ ఉంది ఇదంతా అయితే అసలు ఏమిటి అసలు ఈ అమ్మాయి ఎక్స్ అనే అమ్మాయి చెప్తున్నటువంటి సదర్ డ్యాన్సర్ చెప్తున్నటువంటి విషయాలకు లోతుడికి వెళ్ళదాల్చుకుంటే ఇది కొత్తగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వింటున్నటువంటి టాపిక్ కాదు గత కాలం నుంచి బాగా వింటున్నాం కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు తమిళ్ తీసుకున్నా మలయాళం తీసుకున్నా కేరళ ఎక్కడ తీసుకున్నా అక్కడ ఇక్కడ వినిపిస్తుంది అన్నిటికని ముఖ్యంగా ఈ లైంగిక వేధింపులు అనేది కేవలం సినిమా పరిశ్రమ మాత్రమే లేదని కాదు అన్ని సెక్టర్లో రాజకీయాన్ని చూసినాము చాలాసార్లు మన రాజకీయ రంగంలో కూడా విన్నాము ఏ రంగంలో చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అదే అని కాకుండా ప్రతి సెక్టర్ అంటే లేబర్ సెక్టర్ కానించి అన్నింటిలో కూడా ఈ పురుషాధిక ప్రపంచంలో ఏదో రకంగా ఉంటూనే ఉంటుంది ఇంకా సినిమా కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది వెలివేట్ అవుతుంది డిస్కషన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకేమనిపిస్తుంది అంటే మానవీయ కోణంలో అరే అవసరానికి వెళ్తే ఇలా మేము వాడేసుకుంటారా అనే ఒక మానవీయ కోణం కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా అదే చూపి చెప్తా ఉంది నేను అక్కడ ఆయనతో పరిచయం అవ్వడం అవకాశాల కోసం వెళ్ళడం నన్ను ఇట్లా వేధించారని చెప్తా ఉంది వాస్తవానికి దీంట్లో చాలా అంటే కనిపించేదంతా నిజం కాదు వినదంతా నిజం కాకపోవచ్చు ఆ వర్షన్ ఏంటి కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను ముందే ఖచ్చితంగా ఆయన ఎదుగుతున్న దశ అన్ని అన్ని కోణాల నుంచి మనం దీన్ని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా ఉంది జానీ మాస్టర్ గారి ఈ మధ్యకాలం మీరు అన్నట్టు వైరల్ అయ్యాడు గతంలో మన నిన్నటి బెంగళూరు డ్రగ్స్ కేసు ఫామ్ హౌస్ లో అంటే ప్రస్తావించారు వినిపించింది అక్కడ ఉన్నట్టు దూరంగా చూస్తున్న విజువల్ ఫేస్ కట్ ప్రకారం కొద్దిసేపు శ్రీకాంత్ హీరో అనుకున్నారు కాదు కా తర్వాత జానీ అని కొద్దిసేపు అనుకున్నారు కానీ ఆయన కాదని మాత్రం క్లియర్గా నేను కూడా చెప్తా ఉన్నాను అంటే ఏదో రకంగా వైరల్ అవుతూ ఉన్నాడు ఇకపోతే ఒక జానీ మాస్టర్ అని కాదు ఇట్లాంటి ఫిర్యాదులు చాలా సంవత్సరాల నుంచి చాలా రోజులు వింటేనే ఉన్నాం అది ఒక ప్రొడ్యూసర్ మీద కావచ్చు ఒక డైరెక్టర్ మీద కావచ్చు ఒక హీరో మీద కావచ్చు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద కావచ్చు ఒక సింగర్ మీద కావచ్చు మనం చాలా సార్లు రెండు మాట్లాడుకునేటప్పుడు సర్వసాధారణం అయిపోయింది అని చెప్పి వినడం సాధారణం వినడం అనేది సర్వ కొత్తగా వినలేవని నా ఉద్దేశం అది చేయడం సర్వసాధారణం అని అనట్లేను ఇప్పుడు నేను అసలే టాపిక్లో వెళ్తున్నాను అసలు కాస్టింగ్ కావచ్చు ఏంటి జనరల్గా ఒక బబుల ప్రకారం చూసుకున్న క్యాస్టింగ్ అంటే తారాగను క్రెడిటబుల్ నేమ్సు ఈ కౌచ్ అంటే అసలు డైరెక్ట్ అవకాశాల కోసం కాస్ట్ అంటే మామూలుగా మంచము పడక గది అని ఒక అర్థం వస్తుంది అంటే ఎవరైనా సరే ఈ పాత్రదారులు ఉన్నా మంచం మీద తీసుకెళ్లడం ఇది ఒక యాక్చువల్గా వెర్బ్ క్రియ నౌన్గా వాడుతున్నాం సో కౌస్ట్ కౌచింగ్ మరి ఇది టోటల్గా చెప్పుకొస్తున్నాను ఓన్లీ ఇప్పుడు జానీ మాస్టర్ కానీ ఈ విషయంలో కాకుండా చాలా వరకు మనం అనుకుంటున్నటువంటి ఎందుకంటే దీని ముందు చెప్పడానికి నాకు అర్హత ఎందుకు చెప్పాలి నేను సినిమా ఫీల్డ్లో దర్శకత్వ శాఖలో పనిచేశాను కొన్ని చి చిన్న చిన్న డాక్యుమెంటర్లు కానీ కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ కానీ సీరియల్స్ కానీ డైరెక్షన్ చేసి ఉన్నాను అంటే ఒక డైరెక్టర్గా అనుభవం ఉంది నేను లోతుల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంటర్నల్గా అంటే సినిమా ఫీల్డ్లో తిరిగిన పరిచయాలతో విన్నది అన్ని రకాలుగా చెప్తున్నాను ఇది అనేది స్పష్టంగా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇంతవరకు మనం వింటున్నది ఇది టైప్స్ ఆఫ్ ఫోర్ అండి ఓన్లీ ఒక మేలు ఫిమేల్ మాత్రమే కాస్టింగ్ కావచ్చు కాదు ఫిమేలు మేలు కూడా విన్నాము మేలు మేలు కూడా విన్నాను ఫిమేల్ ఫిమేల్ కూడా విన్నాను అంటే ఈ కాస్టింగ్ కావచ్చు ఒక మగ ఆయన ఆడ అవసరాల కోసం కాకుండా మగవాళ్ళు మగవాళ్ళు ఇండస్ట్రీ టాక్లు ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా వింటూ ఉన్నాం ఇవన్నీ కూడా అవకాశ అవకాశం కోసం వస్తున్నప్పుడు వాడుకోవడం ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కమిట్మెంట్ ఉంటుంది అంటే ఇక్కడ ఇద్దరు సంపూర్ణ అంగీకారం ఉంటుంది మరి ఎవరు ప్రపోజ్ చేశారు మెయిలా ఫిమేలా అనేది కూడా చర్చనే అంశం ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది అవసరం ఇది ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అగ్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ స్టెప్లోకి డిజానర్ అవుతుంది అంటే నువ్వు నా కోసం మంచి క్విడ్ ప్రోక్ వల్ల నువ్వు నాకు ఇలా హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇట్లా పడక సుఖాన్ని ఇస్తే మీకు ఇది మంచి చేస్తాను అని అనుకుంటాడు కానీ ఎక్కడైతే ఇక్కడ డిజైనర్ అవుతుందో డిజైనర్ అయిన తర్వాత కొందరు మౌనంగా ఉంటారు కొందరు ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు ఈ ఆర్గ్యుమెంటు ఫైటింగ్లో కేసుల దాకా వెళ్ళే వాళ్ళు కొందరు అయితే కక్షలు సాధింపులు దాకా వెళ్ళేవారు కొందరు ఉంటారు నిన్న మలయాళం స్టోరీలో అదే క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ అయింది దాంట్లో మలయాళంలో భావన గారి విషయంలో క్రైమ్ ఇన్వాల్వ్ అయింది అంటే ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది ముందుగా వాళ్ళకి తెలిసే జరుగుతుంటుంది కొంతకాలం మౌనం పాటిస్తారు ఇష్టం ఉన్నా లేకుండా కొంచెం మౌనం పాటిస్తారు కొందరు సెమీ అంగీకారం డెఫినెట్గా క్యాస్టింగ్ కౌచ్లో అనేక రకాలైన కాస్టింగ్ కౌచ్లు ఉంటాయి వాళ్ళు అంగీకారం ఉండొచ్చు కాన్షియన్షియల్ ఉండొచ్చు కానీ ఆ కాన్షియన్షియల్ దేనికోసం ఉన్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ దాటినప్పుడు ఖచ్చితంగా అది కాన్షియన్షియల్ అవ్వదు ఎందుకంటే ఒక హామీ ఇచ్చి లేదు నీకు ఒక సినిమా ఆఫర్ ఇస్తా అంటే ఓకే ఆ ఆఫర్ కోసం కొద్దిగా తగ్గొచ్చు దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ యాక్సెప్టింగ్ చీటింగ్ కిందకి వస్తుంది కదా బలత్కారం కానీ ఇష్టం లేకుండా చేయడం కానీ రకరకాల వస్తుంది చీటింగ్ అంటే దీంట్లో శిక్ష దీంట్లో నేర నేర విధానంలో శిక్షించదగినట్టు విధానంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి